అందరికీ నమస్కారం. ఒక సినిమాలో చెప్పినట్టు కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించిన నాలుగో సింహమే పోలీసు. ప్రస్తుతం ఏ రోడ్లో చూసినా, ఏ చౌరస్తాలో చూసినా ఆ సింహమే విరామం, విశ్రాంతి, ఆకలి, అలసట లేకుండా డ్యూటీ చేస్తున్నాయి. ఇన్ని రోజులు లాక్డౌన్ వల్ల సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ మనం మన ఫ్యామిలీతోటి అటాచ్డ్గా గడుపుతున్నాం. కానీ మన పోలీస్ వాళ్ళ ఫ్యామిలీతోనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ గడపాల్సి వస్తుంది. అవసరం కల్పించుకుని మరీ మనం బయట తిరుగుతున్నాం. అత్యవసర పరిస్థితుల్లో కూడా గాంధీ హాస్పిటల్, రెడ్ జోన్స్, క్వారంటైన్ సెంటర్స్ దగ్గర ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా డ్యూటీ చేస్తున్నారు. ఆపదలు ఉన్న వాళ్ళకి అన్నయ్యాడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదాత అయ్యాడు. ఈ మధ్య న్యూస్లో కూడా చూసాం, కొంతమంది ఆకతాయిలు రక్తాలు కారేలా రాళ్లతో దాడి చేస్తున్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు మన పోలీసు. మనలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కానీ మన పోలీసు మాత్రం మన కోసం వర్క్ ఆన్ రోడ్ చేస్తూనే ఉన్నారు. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు వితౌట్ రెస్ట్ మన కోసం 24 గంటలు కష్టపడుతూనే ఉన్నారు. మన కోసం ఇంత చేసే మన పోలీసులకి కృతజ్ఞతగా మనం ఏం చేద్దాం? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.